माता की जय। बीजेपी जिंदाबाद। बीजेपी जिंदाबाद। नरेंद्रत्व बदलाली। अरविंद नगर नायकत्व बदलाली। భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత జయించాలి అంటే చాలా ప్రెస్ మీట్లు అనేది ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో రాబోయే ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో వాటి దృష్ట్యా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కేంద్రంలో అత్యధికమైన మెజారిటీ వచ్చి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడింది 303 సీట్లు వచ్చి దానికి ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించిన జగిత్యాల నియోజకవర్గం అలాగే కొరుట్ల నియోజకవర్గం నుంచి అత్యధికమైన మెజారిటీనిచ్చి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యువకులు ప్రజలు మేధావులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి బాసలగా నిలిచి అత్యధికంగా ఓట్లేసి ధర్మపురి అరవింద్ గారిని పార్లమెంటు గెలిపించినందుకు వాళ్ళు జిల్లాలోని అందరికీ అన్ని వర్గాల ప్రజలకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో ఈ జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. గతంలో కొరుట్లలో మున్సిపాలిటీ చైర్పర్సన్గా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అట్లాగే జిల్లాలో ఉన్న కొత్తగా ఏర్పడిన రాయకల్ కానీ ధర్మపురి కానీ ఈ అన్ని మున్సిపాలిటీల్లో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా ఉంది. పార్టీ వ్యవస్థీకృతంగా ఉంది. పార్టీ అన్ని కమిటీలు వేసుకొని ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లో నిలబడి అత్యధికంగా సీట్లు తెలిసి మున్సిపాలిటీని కైవసం చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా ఎలాగైతే దేశం కొరకు ధర్మం కొరకు ఏదైతే నరేంద్ర మోడీ గారిని గెలిపించారో అలాగే ఈ జగిత్యాల జిల్లాలో ఉన్న మున్సిపాలిటీల అభివృద్ధి కొరకు, ఎందుకంటే మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మున్సిపాలిటీలకు నిధులు కానీ ఈ జగిత్యాల పట్టణము అభివృద్ధి సిటీగా రావాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే బీజేపీ ఒక నీతివంతమైన రాజకీయాన్ని నడుపుతుంది కాబట్టి అవినీతి లేని పాలన ముఖ్యంగా జగిత్యాల కానీ కోరట్ల మెట్పల్ల మనం చూసినట్టుంటే ఇప్పుడున్న మున్సిపాలిటీలో ఉన్న పాలక వర్గాలన్నీ అన్నీ కూడా అవినీతి మయంలో కూరుకుపోయి ప్రజలకు ఎలాంటి సేవ చేసింది లేదు. ముఖ్యంగా జగిత్యాల పట్టణం చూస్తే జగిత్యాల పట్టణం జిల్లా స్థాయి జిల్లా వచ్చినప్పటికీ కూడా జిల్లా స్థాయి యొక్క ఏదైతే చూడడానికి జిల్లా స్థాయిలో లేనే లేదు, ఏదో మామూలు మున్సిపాలిటీ లానే ఉంది. రోడ్లు వెడల్పే కావచ్చు, జవహర్ రోడ్ వెడల్పే కావచ్చు, అట్లాగే ఈ జగిత్యాల నగరాన్ని ఆధునీకరణ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వస్తేనే దానివల్ల సాధ్యమవుతుందని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నాం, మేము కూడా విశ్వసిస్తున్నాం. కాబట్టి బీజేపీ తప్పకుండా ఈ ఎన్నికల దృష్టి పెట్టుకొని ప్రజలందరి దగ్గరికి వచ్చి ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా ఉంది, అత్యధికమైన నిధులు తీసుకురావడం కొరకు అరవింద్ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుంది అనేది వాస్తవం. కాబట్టి ఎన్నికలు కేసీఆర్ గారు అనుకుంటున్నారు ఏదో గ్రామాల్లో వచ్చింది మేము గెలుస్తామని చెప్పి అనుకుంటారు, కానీ పట్టణాల్లో మేధావులు విద్యావంతులు యువకులు అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఆలోచించే జగిత్యాల జిల్లాలోని ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మీరు అందరూ అభ్యర్థులు నేను కోరుతున్నాను. అట్లాగే భారతీయ జనతా పార్టీ కొరకు గతంలో మేము ఒక ఇది స్థలం కేటాయించడానికి కొరకు రెండవ నెలలో మేము పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది స్థలం కేటాయించాలని చెప్పి. కానీ స్థలం ఇంతవరకు కూడా సంబంధిత అధికారులు కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ వారు కింది అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా ఇంతవరకు స్థలాన్ని కేటాయించలేదు. అదే టీఆర్ఎస్ సొంత పార్టీ అయిన టీఆర్ఎస్ కేటాయించి ఇవాళ భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ, అట్లాగే కేంద్రంలో కేంద్ర గుర్తింపు పొందిన పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా స్థలం కేటాయించాలని చెప్పి ఇవాళ మేము కలెక్టర్ గారికి మరొకసారి రిమైండర్ మెమోరాండం ఇస్తున్నాం. తప్పకుండా మాకు ఏదైతే ఎస్ఆర్ఎస్పీ లోపలనే టీఆర్ఎస్ వాళ్ళకు తెలంగాణ రాష్ట్ర సమితికి స్థలాన్ని కేటాయించారు, అలాగే అది ఎస్ఆర్ఎస్పీనే చాలా స్థలం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఎస్ఆర్ఎస్పీని ఎక్కడ స్థలంలో అనేక స్థలం కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరను ఉంది. డిమాండ్ కూడా మేము చేస్తాం, తప్పకుండా అక్కడ కేటాయించాలని చెప్పి కలెక్టర్ విజ్ఞప్తి చేయడానికి కొరకు ఇవాళ ముఖ్యమైన కార్యకర్తలందరం కూడా జిల్లాలోని బాధ్యతలు ఉన్న కార్యకర్తలను ఇవాళ కలెక్టర్ మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం.
అట్లాగే ఇవాళ ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది మున్సిపాలిటీలో, ఈ మున్సిపాలిటీలో ఉన్న ఈ ఇంకా ఎలక్షన్ డిక్లేర్ కాలేదు కాబట్టి ఈ నెల నెల లోపల ఇక్కడ ఉన్న స్థానిక సంస్థల మీద భారతీయ జనతా పార్టీ ప్రజలందరినీ కూడా వాళ్ళందరికీ తెలియజేస్తాం, ఉద్యమాలు నిర్మిస్తాం. అలాగే ఇక్కడ పార్టీని బలోపేతం చేసి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మేము విజయకేతన్ అని ఎగడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి మేము కలెక్టర్ గారు ఇచ్చే మీకు కూడా అక్కడ మాకు ఏం రెస్పాన్స్ దొరకదు, ఏందో నేను చేస్తాను. ఐ సెంట్ టు ది గవర్నమెంట్, ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ పంపించి మీకు కాపీ కూడా ఇస్తాను. అంటే గవర్నమెంట్ ఆర్డర్ రావాలి మీకు తెలుసు కదా. సరే సార్, మీరు చేయాలి.